వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు బద్దిపోచమ్మతో పాటు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. వరుణుని కరుణతో వర్షాలు కోరవాలని కోరుతూ మొక్కులు చెల్లించుకున్నారు. వ్యవసాయం ప్రయోజనకరంగా ఉండాలంటూ దేవతలను మొక్కినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దూస రాజేందర్, శ్రీపతి భూమేష్, మెరుగు సత్తయ్య, దూడం లక్ష్మణ్, బైరి నాగరాజు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని పద్మశాలి కులస్థలం అంతా కలిసి ఈరోజు రోజమ్మ తల్లికి కలియో వెల్లమ్మ తల్లికి బోనాలు చేస్తున్నాము. ఎందుకంటే ఈ బోనాలు చేయడం ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎందుకు చేస్తున్నాం అంటే వర్షాలు పడి రైతులు బాగుండాలని, రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారని చెప్పి ఈ బోనాలు చేయదు. గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలు పడితే పంటలు పడితే రైతులు బాగుంటారు. రైతులు బాగుంటే వేములవాడ పంటల ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు ఉన్న ప్రజలు అంతా బాగుంటారు. అందుకే తల్లికి పోచమ్మ బోనం సమర్పించుకొని బోర్ల కొనుక్కొని వేడుకుంటారు. ఆమె తల్లని చెప్తున్నాను.